రాబోయే తొమ్మిది నెలల పాటు మనం పత్రికల మీదన ఒకటి సిద్ధపడాలి చూడగానే అసహ్యం పుట్టేటట్టు రాష్ట్రం మీదన లేకపోతే గనక ఏదో జరిగిపోతుంది ఈ రాష్ట్రంలో అన్నటువంటి ఫీలింగ్ వచ్చేస్తుంది మనకు అర్జెంటుగా రాష్ట్రం వదిలి పారిపోవాలనిపిస్తుంది ఆ తర్వాత గనక తెలుగుదేశం అధికారంలోకి వస్తే ప్రాబ్లం ఉండదు తెలుగుదేశం అధికారంలో రాబోతే అప్పుడు సాక్షి అదే వైసీపీ కనుక అధికారంలో మళ్ళీ వచ్చిందంటేనేమో ఈనాడు జ్యోతి అట్లాగే ఇంకొక ఐదేళ్ల పాటు మనం పత్రికల్లో చూడాల్సి వస్తుంది ఒకవేళ కనుక తెలుగుదేశం అధికారంలోకి వచ్చిందంటే సాక్షిని చూడలేం అప్పుడు సాక్షి రోజు పొంకాను పొంకాను తప్పుడు కథనాలు రాస్తుంది ఇది తేడా ప్రస్తుతం ఇది ఎట్లాగా ఎట్లాంటి స్టేజ్కి వెళ్ళిందంటే ఈనాడు మెయిన్ ఎడిషన్లో ఒక పక్కన అంతర్జాతీయ వ్యవహారాలు దేశానికి నరేంద్ర మోడీ టూరు ఎంత మొక్కలు అయిపోతాయి దుబాయ్కి వెళ్ళినటువంటియో లేకపోతే ఫ్రాన్స్కి వెళ్ళియో అక్కడ ఏం జరిగింది అదే ఎలాంటి పనికి మాలిన వార్త వచ్చిందంటే సిద్ధవటం వైఎస్సార్ జిల్లా సిద్ధవటం మండలంలోని మాధవరం ఒకటి గ్రామంలో కోడిని కుక్క గాయపరిచిన సంఘటనకి సంబంధించి జరిగిన ఘర్షణలో వైకాపా తెలుగుదేశం పార్టీ వర్గాలపై కేసులు నమోదు చేశామని ఎస్ఐ తులసి నాగప్రసాద్ తెలిపారు గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకుడు చలపాటి చంద్రకు చెందిన కోడి మీద శనివారం సాయంత్రం వైకాపా నాయకుడు నారాయణ రెడ్డి పెంచుకుంటున్న కుక్క దాడి చేసింది దీనిపై రెండు కుటుంబాల మధ్య వాగ్వాదం ఏర్పడి ఘర్షణకు దాడి తీసింది చలపాటి చంద్రను కడప సర్వజనాస్పత్రిలో చేర్చారు ఆయన తెలుగుదేశం పార్టీ రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి నాగమహన్ రెడ్డి రాష్ట్ర వాణిజ్య విభాగం ప్రతి గంజి సుబ్బారెడ్డి బీసీఎల్ అధికారపతి శివ నాయకులు పరామర్శించారు బాధితుడు ఫిర్యాదు మేరకు రెడ్డి ఆయన కుమారుడు శ్రీనివాసరెడ్డి సహకరించిన నేకనాపురం వైసీపీ కుమార్ కుమార్ రెడ్డి మరికొందరిపై పోలీసులు కేసు నమోదు చేశారు నారాయణ రెడ్డి ఇంటి వద్దకు చంద్ర వచ్చి దుర్బాట్లాడుతున్న ప్రశ్నించి తను కులంపూర్తో దూషించారంటూ వే నేకనాపురం గ్రామస్తుడు బిననాగయ్య కూడా పోలీసులు ఫిర్యాదు చేశారు ఈ మేరకు చంద్రపై ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు అసలు ఇందులో ఏమన్నా ఉందా రాయలసీమలో ఎంత దరిద్రం అనడానికి సాక్ష్యం ఇది రాయలసీమ పిల్లలందరూ ఎప్పుడు తెలుగుదేశం అధికారంలో ఉంటే వైసీపీకి సంబంధించిన వాళ్ళ కుటుంబాల వాళ్ళు అందరూ బెంగళూరు పోతారు లేకపోతే వీళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు పోతుంటారు ఇప్పుడు ఇద్దరు కలిసి అందరూ బెంగళూరులోనే బతుకుతున్నారు ఇక్కడ ముసలోళ్ళు మొతకళ్ళను వదిలిపెట్టేసి ఎందుకంటే ఈ దరిద్రాలే కోడి కుక్క గొడవ అనేది ప్రతి కొంపలో తగలాడుతుంది దానికి తిట్టుకుంటాం కూడా జరుగుతుంది దానికి రాజకీయ పార్టీలు దానికి పరామర్శలు ఏ స్టేజికి దిగజారుతున్నాం మనకి ఈ రాజకీయం అంటే దాన్ని ఈనాడు జనరల్ పేజీలో వార్తలు రాయడం మనం మనుషులుగా మారుతున్నామా పశువులుగా మారుతున్నామనేది అర్థం కాని పరిస్థితి